హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మగువా ఫ్యాక్షన్ గ్యాలరీ. ఈరోజు మన కిచెన్లో మనకి బూందీ లడ్డు ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. సో వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అండ్ బూందీ కొట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బూందీ ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా వస్తేనే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అని అనుకుంటారు, బట్ మనకు ఏ షేప్లో వచ్చినా కూడా మనం లడ్డు అయితే కట్టుకోవచ్చు. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆ టిప్స్ కూడా చెప్తాను. ఒకసారి మన ఛానల్ ఇంకా విజిట్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ ముందుగా నేను శనగపిండి తీసుకున్నానండి. శనగపిండిని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ముందుగా నేను 2 కప్స్ తీసుకున్నాను. సో 2 కప్స్కి మనము షుగర్ కూడా, మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో శనగపిండి అంత క్వాంటిటీలో షుగర్ సిరప్ కూడా చేసుకోవాలి. సో ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ, దోశ పిండి లాగా ఉండాలి. సో అందుకోసం ఈ విధంగా జల్లి బుట్ట ఉంటుంది కదా, సో జల్లగంటే సో దాని మీద పెడితే ఈ విధంగా మనకు వచ్చేసేయాలన్నమాట. చూడండి, చక్కగా బూందీ అనేది వచ్చింది. మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలండి. నేను కొంచెం ఇంకా చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. అండ్ ఈ విధంగా వచ్చేసింది, కొన్ని తోకలు తోకల్లా వస్తుంటుంది, అయినా పర్లేదు. మనం కొంచెం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఆ తోకలుగా వచ్చిన వాటిని మనం గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ బూందీ కొట్టడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ విధంగా మనము అంతా తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఈ దీని మీద ఉన్న పిండిని మొత్తాన్ని మళ్ళీగా తీసుకొని మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ పోసుకోవాలి. సో లేదంటే మనకు తూకల్లాగా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అంతే ఇలా పెట్టేసి ఇలా అంటే సరిపోతుంది. ఇంకా మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము మరొకసారి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. చూడండి, మనకు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాను. సో ఈ విధంగా చిన్న చిన్నగా బుందిల్లాగా వచ్చింది కదా. సో మిక్సర్కి అయితే వేరేలా తీసుకుంటాము. సో లడ్డు కాబట్టి తోకల్లాగా వచ్చినా పర్వాలేదు. తోకల్లాగా వచ్చిన వాటిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా రవ్వ రవ్వగా ఉండాలన్నమాట. సో అప్పుడు మనం లడ్డు కట్టుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా వస్తుంది ఈ బూందీ లడ్డు అనేది. ఇందుకోసం ముందుగా కాజు, కిస్మిస్ని ఏవైతే ఉన్నాయో కొంచెం నెయ్యిలో వేసి లైట్గా వేయించుకుంటున్నాను. వేయించాల్సిన అవసరం కూడా లేదు. సో జస్ట్ ఫ్లేవర్ కోసం మనకు ఆ నెయ్యి కోసం పట్టడానికి నేను చూపిస్తున్నాను. సో నేను శనగపిండి నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. సో 1.5 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా 2 కప్స్ అయినా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని ఈ విధంగా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం తీగ పాకం రావాలన్నమాట. సో ఈ విధంగా నాకు తీగ పాకం వచ్చేసింది. సో ఇవి వచ్చేసిన తర్వాత ఈ మిక్సర్ మొత్తాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని, అదేవిధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అయితే ఉంది కదా, అవన్నిటిని కూడా మనము షుగర్ సిరప్లో మనము ఇలాచి కూడా వేసాను. ఈ విధంగా ఇలాచి, నెయ్యి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఇందులో ఈ బూందీ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకొని పక్కకు ఉంచుకోండి ఒక 5 మినిట్స్ వరకు. సో మనకు అది మొత్తం స్వీట్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. సో ముందుగా నేను ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, కిస్మిస్ ఉంది కదా, అది కూడా వేసేసాను. సో వేసేసేసి 1-5 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చాను. సో దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని సో లడ్డూలా చుట్టుకుందాం. మీ దగ్గర ఏంటి మనకు కర్పూరం వేస్తారు ఇందులో, పచ్చ కర్పూరం అని, కొంచెం చింటికడు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. అండ్ స్వామివారి ప్రసాదానికి కూడా చాలా బాగుంటుంది అది. అండ్ ఏడుకుంటల స్వామి ప్రసాదం కూడా చేస్తూ ఉంటారు. స్వామివారికి లడ్డూలు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో చూడండి, అంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడు లడ్డూలు కట్టేసుకుందాం చూడండి. అండ్ ఈ విధంగా లడ్డూలు కట్టేటప్పుడు కొంచెం షుగర్ సిరప్ తీసుకొని చూసుకొని వేసుకోండి. లూజ్ అయిపోయింది అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.